సో ఫ్రెండ్స్, మా పరిస్థితి ఇప్పుడు ఎట్లయిందంటే, అసలు నీళ్ళు లేవు, ఏం లేవు, తర్వాత ఎట్లా ఉంటున్నామో మాకే అర్థమైతే లేదు. సో మా మమ్మీ ఏమో బయట బట్టలు అయితే నానబెట్టింది ఉతుకుదామని చెప్పి. సో బోర్ వేయనికే కూడా మనకు ఆప్షన్ అయితే లేదు, ఎందుకంటే మనకైతే కరెంట్ లేదు. ఎప్పటి నుంచి లేదంటే 7:30 నుంచి అయితే కరెంట్ లేవు. మార్నింగ్ 7:30 నుంచి ఇప్పుడు టైం 3:30 అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు కరెంటే రాలేదు. అసలు మాకు ఒక్కరికే పోయిందా, పక్క వాళ్ళకి కూడా పోయిందా అనేది కూడా మాకు అర్థమైతే లేదు. కరెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తుంటేనేమో మాకు ఎత్తలేరు, మేము కరెక్ట్ నెంబర్కి వేసినామా తెలుసలేదు, తప్పు నెంబర్కి వేసినామా అనేది కూడా తెలుసలేదు. సో ఇది మన కరెంట్ అయితే ఇంకొస్తలేదు, అసలు ఎందుకు వస్తలేదు కూడా అర్థమైతే లేదు. ఇంకా వీలు లేక మా డాడీ అయితే కరెంట్ ఆఫీస్కి అయితే వెళ్తున్నాడు, వెళ్ళిండు. సో చూడాలి కరెంట్ ఎప్పుడు వస్తుంది అనేది. మాకైతే చాలా చెమటలు గారిపోయి అయితే చాలా ఉంది. అసలు స్నానాలు చేసుకోమని ఉంది కానీ బోర్ వేసుకోనికే కూడా ఆప్షన్ లేదు. నీళ్ళు అయితే లేవు, బోర్ వేసుకోవాలి. బోర్ వేసుకోవాలంటే కరెంట్ కావాలి కదా. సో కరెంట్ అయితే ఇంకా రాలేదు. సో బయట బట్టలు అట్లే నానబెట్టింది, గిన్నెలు తోమాలి. ఏ పని చేసుకోకుండానైతే ఖాళీ కూర్చున్నాము ఉమ్మరిచ్చుకుంటానైతే. సో చూస్తున్నాను కదా ఫ్రెండ్స్, కరెంట్ అయితే లేదు. సో ఇదైతే మన వైఫైది, జియో ఫైబర్ది. సో ఇదైతే కరెంట్ మీటర్ అనేది. సో ఇక్కడ కరెంట్ ఉంటే ఇక్కడ పైన స్విచ్ ఉంది కదా, ఇది స్విచ్ అంటే స్విచ్ అనేది ఒక బటన్ అంటే. ఆడ కరెంట్ ఉంటే రెడ్ లైట్ అనేది ఉంటుంది, కరెంట్ లేకపోతే అట్లా ఏముండదు. సార్ అయితే మరి ఘోరంగా అనేది అయితే కరెంట్ పోయింది. ఫోన్లో కూడా అసలు ఛార్జింగ్ లేదు. సో ఫోన్లో కూడా పెట్టుకోలేదు ఛార్జింగ్, కొంచెం సేపు అయినాక పెట్టుకుందామని అనుకున్నాము పొద్దున. కాకపోతే ఇంకా కరెంట్ పోయింది, ఇంకా ఫోన్లో బ్యాటరీ లేదు. కరెంట్ పోవడం దాంట్లో మీకు ఏమన్నా చెప్పాలి, ఏమన్నా చూపించాలి, మేము ఏం చేస్తామో చెప్పాలంటే కూడా మా దగ్గర ఏం లేదు. ఎందుకంటే కరెంట్ లేదు కాబట్టి మేము ఏం చేస్తలేము, సైలెంట్గా ఖాళీగానే అయితే కూర్చున్నాము. సో ఇంకా చూస్తున్నారు కదా గాలి కోసం అని చెప్పి మా చిన్నచెల్లి, మా తమ్ముడు అడది పెట్టుకొని చదువుకుంటా రాసుకుంటాను అయితే కూర్చున్నారు అప్పటి నుంచి. ఇంకా మా చిన్నచెల్లి గాలి కోసం అని చెప్పి అయితే బయటకు వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మా మమ్మీ అయితే ఎట్లా నిలబడ్డది అనేది, ఒక స్టాచ్యూ లాగా నిలబడ్డది. ఎక్కడనో చూసుకుంటా ఆలోచించుకుంటా ఒకసారి అయితే పిలుద్దాము. మమ్మీ ఏమైంది, ఏం చేస్తున్నావు అక్కడ, ఏం చూస్తున్నావు అంతగానం? గాలి వస్తుందా మళ్ళీ, ఎందుకు మన ఏంది నీ ముఖం అంత ఘోరంగా ఉంది, చాలా ఘోరంగా కొడుతుంది. వాటర్ లేవు, స్నానం చేసుకున్నట్టు స్నానం చేసుకోలేను కదా, చెమట వచ్చి వచ్చి ఎంత స్నానం ఎన్ని సార్లు ఎంత మరి వాటర్ ఒకసారి దాంట్లో ఉంపి తీసుకుంటావా ఇట్లా సంపుల? ఏమో ఆ సంపులు ఎన్ని నెలలు ఉన్నావో తెలియదు, చూడు కాలి చూస్తావా. సో ఫ్రెండ్స్ సంపులు అనేది చూద్దాము. చిన్న నువ్వు ఇంట్లో సో మా మమ్మీ అయితే సంపు అయితే ఓపెన్ చేసి చూస్తుంది ఎన్ని నీళ్ళు ఉన్నాయనేది. సో ఎక్కువ నీళ్ళు ఉంటాయి మాత్రం తీసుకుందాము. తమ్ముడు అవతలకో, మమ్మీ ఎడతా చూడు ఇంకా. సో నువ్వు అయితే ఓపెన్ చేయండి, ఉన్నా కదా ఇక్కడ చూసుకుంటా. ఇంకా కూరా నీళ్ళు పైకి అనేది ఫ్రెండ్స్, నీళ్ళు అయితే చాలా ఉన్నాయి చూస్తున్నారు కదా. వావ్, ఇంకా మమ్మీ అయితే సంతోషపడుతుంది నీళ్ళు ఉన్నందుకు. మమ్మీ బకెట్ పంపి తీసేసే, బకెట్ పంపి తీసావా? సో ఫ్రెండ్స్ మన అదృష్టం బాగుంది కాబట్టి నీళ్ళు అయితే కొంచెం పైకి ఉన్నాయి. సో మనకి మన అవసరం ఉన్నప్పుడు ఫాస్ట్ బకెట్ పెట్టి అయితే నీళ్ళు తీసేసుకోవచ్చు. సో మేమైతే నీళ్ళు చాలా వాడుకుంటాము పొద్దున పూట ఈ పైప్ తోటి, అంటే ఆ బోర్ వేస్తాము మేము పొద్దున పూట. అంటే ఆ బోర్ వేస్తే కొంచెం వాటర్ అనేది ఎక్కువ వస్తుంది, అందుకని చెప్పి ఆ బోర్ వేస్తాము. సో మా మమ్మీ ఎక్కువ వాడుతుంది పైప్ వేసినప్పుడు. సో అయిపోయినాయేమో, కిందికి వెళ్ళిపోయినాయేమో అనుకున్నాం. సో ఏం వెళ్ళిపోలేదు, మన అదృష్టం బాగుంది కాబట్టి పైనకైనా అయితే ఉంది, పైనకైతే ఉంది. సో ఇదంతా మనకి హెల్ప్ చేస్తుంది నేచర్ అనేది. ఫ్రెండ్స్ మేమైతే కరెంట్ పోయిందని అయితే అనుకుంటున్నాం కదా, కానీ కరెంట్ పోలేదు. సో పొద్దున్న నుంచి అయితే మేము అసలు మీటర్ దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందని చెప్పి నేను, మా మమ్మీ, మా డాడీ ఎవ్వరు కూడా చూడలే. సో మీటర్ ఏమైందంటే మీటర్ వైర్ అనేది అయితే కాలిపోయింది. సో మేమందరు పక్కింటి వాళ్ళందరికీ మీ కరెంట్ ఉందా అని అడిగినప్పుడు మాకు ఒక్కరికే లేదని చెప్పి మాకు అర్థమైతే, ఏం మన ఒక్కరికే ఎందుకు లేదు అని చెప్పి చెక్ చేసి అప్పుడు మీటర్ వైర్ అనేది కాలిపోయిందని చెప్పి అయితే
చెప్పిండ్రు. సో అందుకని చెప్పి మళ్ళీ కొత్త మీటర్ అయితే పెట్టేసిండ్రు. సో ఇప్పుడైతే మొత్తం డీటెయిల్స్ అన్ని రాసుకొని సైన్ అయితే తీసుకుంటున్నారు. సో అంకుల్ అయితే మీటర్ ఫిట్ చేసిండ్రు. సో మేము అసలు పొద్దున్న నుంచి ఎందుకు మీటర్ దగ్గరికి వెళ్ళి చూడలేదో మాకు ఆలోచన కూడా రాలేదు. అసలు కరెంట్ పోయిందేమో నిజంగా అని అనుకున్నాం, ఎందుకంటే ఎండాకాలంలో అప్పుడు కొన్నిసార్లు మాకు ఇట్లా జరుగుతుంటుంది. కాకపోతే మరీ ఇంతసేపు అయితే అసలు ఎప్పుడు జరగలేదు. సో ఈసారి కొంచెం ఎక్కువ జరిగిందేమో అనుకున్నాము. సో ఫ్రెండ్స్, అంకుల్ వాళ్ళు అయితే మీటర్ అయితే కొత్తది ఫిట్ చేసి అయితే పోయిండ్రు. సో నాకు కూడా తెలియదు అసలు మీటర్ అనేది కాలిపోయింది అని చెప్పి. సో కొత్త మీటర్ అయితే ఫిట్ చేసిండ్రు చూస్తున్నారు కదా. సో అంటే మాకు ఎలాంటి స్మెల్ కానీ రాలేదు, ఎట్లా కూడా రాలేదు. సో కరెంట్ పోయేటప్పుడు కొంచెం ఇట్లా ఒకసారి వచ్చి పోయినట్టు అయితే జరిగింది అంతే. సో లోడ్ ఎక్కువయ్యి మీటర్ అనేది అయితే కాలిపోయింది. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ అయితే మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే మేము ఈరోజు అయితే చాలా అంటే చాలా కష్టపడ్డాము. సో ప్లీజ్ అర్థం చేసుకొని ఒక చిన్న లైక్ మా కోసం కొడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. టార్గెట్ అయితే గుర్తుంది కదా, 500 సబ్స్క్రైబర్స్కి అయితే మనం రీచ్ కావాలి. ఇది నేను 1 వీక్ నుంచి అయితే చెప్తున్నాను. సో ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తే, మీరు సపోర్ చేస్తే ఒక్క నిమిషంలో అసలు 500 సబ్స్క్రైబర్స్ అనేది అయితే కంప్లీట్ అవుతారు. సో ప్లీజ్ దయచేసి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే, సో మా బాధని అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేశారని చెప్పి కోరుకుంటున్నాను. సో ఈరోజుకైతే ఇంతే, మళ్ళీ రేపు అయితే కలుసుకుందాం. బాయ్.